గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? వన్ డే మిస్ అయ్యారు కదా నన్ను. అవును కదా, రోజు రెగ్యులర్గా వీడియోలు పెడతాను. 12:30 వన్ అవ్వగానే షార్ప్గా మన వీడియో అయితే వస్తుంది. ఎప్పుడన్నా ఒకరోజు లేట్ అవుతుంది కానీ, బట్ నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేదు. చాలామంది ఎదురు చూసుంటారు, అండ్ ఎంతమంది నాకు మెసేజ్ చేశారు, కమెంట్స్ చేశారు, మెయిల్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టారు, ఇవాళ మిస్ అవుతున్నాం అక్క మీ వీడియోస్ని అని చెప్పి. బట్ సిచ్యువేషన్ కొంచెం, నేను కొంచెం ఫ్రీ అయ్యే వరకు ప్లీజ్ అర్థం చేసుకోండి. బట్ అంతా సెట్ అయ్యి బాగానే ఉంది అనుకున్నప్పుడు నేను మాక్సిమం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఆల్టర్నేట్ డేసే. అండ్ ఇవాళ వీడియో టాపిక్ ఏంటో చెప్పబోయే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ కొట్టండి. బెల్ పక్కన ఉన్న బెల్ కొట్టి ఆల్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇవాళ వీడియో టాపిక్ ఏంటో చెప్పబోయే ముందు ముందు మంచి మాట, ఇవాళ వీడియో నుంచి ఒక మంచి మాట చెప్పుకుందాం అని చెప్పాను కదా. ఇవాళ మంచి మాట ఏంటంటే, నేను ఆల్రెడీ నేను కొటేషన్స్ కొంచెం మోటివేషనల్వి ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి ఏది చేయాలన్నా. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ డౌన్ అయిపోతాం, అంటే లోగా ఫీల్ అవుతాం. అలాంటప్పుడు కొన్ని కొన్ని చదివినా విన్నా ఏంటంటే చాలా యాక్టివ్గా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది, మనం కూడా ఇలా చేయాలి అని. సో నేను ఎక్కువ చదువుతూ ఉంటాను కొటేషన్స్ అవి. అలాంటి కొటేషన్స్లో నాకు నచ్చిన ఒక కొటేషన్ని వాళ్ళ మీతో చెప్తున్నాను. ఏంటంటే, ఎప్పుడూ మంచిగా, ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషయం, ఏ నెగిటివ్ ఏది కదిలించలేదు. అలానే ప్రతి విషయంలో ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించి చెడునే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, వాళ్ళని ఏ మందు బాగు చేయలేదు. ఇది నేను 100% నమ్ముతాను. ఎందుకంటే నా సంగతికే వస్తే, యూట్యూబ్లోనే చూస్తే నాకు ఎన్నో నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. మీకు అవన్నీ తెలీదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు అవన్నీ చూసి మీరు మాట్లాడడం. అందుకే నేను సింపుల్గా వాటిని రిమూవ్ చేసేస్తూ ఉంటాను. ఎందుకు అట్లా, ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో పాజిటివ్గా ఉండాలి. మనకు వచ్చింది కదా అని చెప్పి దాన్ని ఆలోచించి పట్టుకున్నాం అనుకోండి, మన జీవితంలో ముందుకు సాగలేం. కాబట్టి మనల్ని మంచి కోరుకునే వాళ్ళని, మనకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళని మనం ఎప్పుడైనా పట్టించుకోవాలి. మనం కూడా 10 మంది మంచిగా కోరుకోవాలి. సో మనం ఎప్పుడు మంచిగా ఆలోచిస్తే పాజిటివ్గా ఏ విషయంలో అయినా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఫేస్ చేయగల శక్తి అయితే మనకు వస్తుంది. అట్లా కాకుండా ఏ పనిలో అయినా, మంచిలో అయినా, దేంట్లో అయినా చూసే ప్రతి దానిలో కనుక నెగిటివ్ తీసుకుంటే ఇంకా వాళ్ళని ఎవరు బాగు చేయలేరండి. ఇంకా వాళ్ళ జీవితంలో పైకి రారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి దానిలో వాళ్ళు చెడే చూస్తారు, మంచి అనేది వాళ్ళకు అనిపించదు, మంచిలో కూడా వాళ్ళు చెడే వెతుకుతారు. అట్లాంటి వాళ్ళని ఇంకెవరూ బాగు చేయలేరు. సో అది ఇవాళ నేను చెప్పాలనుకున్న మాట అయితే అది. మనం ప్రతి ఏ సిచ్యువేషన్ ఎదురైనా అంతా మన మంచికే ఖచ్చితంగా. ఎటువంటి చెడ్డ సిచ్యువేషన్స్ అయినా సరే దీని తర్వాత మంచి మనకు ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఎప్పుడు కష్టాలు బాధలు అనేవి శాశ్వతం కావు ఎవరికి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పి అవే కంటిన్యూస్గా ఉండాలని కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్స్ జీవితంలో ఎదురవుతాయి అనేది మనం ఎవరు ఊహించను కూడా ఊహించలేం. నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుంది అనేదే మనకు తెలియదు. మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఎలా చెప్తాం చెప్పండి. బట్ ఆ ఫ్యూచర్ బాగుండాలి అంటే దానికి కావాల్సిన మంచి స్టెప్స్ వేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మనం మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది అని నా ఫీలింగ్. సో మంచిగా ఆలోచించే వాళ్ళని, పాజిటివ్గా ఉండే వాళ్ళని ఏ చెడు కదిలించలేదు, ప్రతి దానిలో నెగిటివ్గా ఉండే వాళ్ళని ఏ మందు బాగు చేయలేదు. సో ఇవాళ మంచి మాట అయితే ఇది. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ పెడతానని చెప్పాను కొత్తిమీరతో మెయిన్ ఇంగ్రీడియంట్గా రెసిపీస్ అని. అప్పుడు 4 షూట్ చేశాక పోస్ట్ చేద్దాం అనుకోగానే మళ్ళీ అనిపించింది ఇంకొక వెరైటీ కూడా పెడదాము అని, అందుకే లేట్ అయింది. సో ఆ వీడియోనైతే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్గా 5 రెసిపీస్. అంటే కొత్తిమీర మనం జనరల్గా కూరల్లో వేసుకుంటాం కానీ కొంచెమే వేసుకుంటాం. అట్లా కాకుండా దీన్ని మిగిలిన వాటితో కలిపి ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని తినే రెసిపీస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా హెల్దీ. కొత్తిమీరలో చాలా మినరల్స్ ఉంటాయి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో బాగా ఎండాకాలంలో కూడా చాలా మంచిది తెలుసా కొత్తిమీర. అందుకనే ఈ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది? మొత్తం కనిపించట్లేదు కదా. నేను యాక్చువల్లీ బ్లాగ్ షూట్ చేస్తున్నాను, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఆ బ్లాగ్లో అయితే డ్రెస్ కనిపిస్తుంది. నేను ఎప్పుడో మార్చ్ స్టార్టింగ్లో స్టిచ్చింగ్కి ఇచ్చిన డ్రెస్సులు నిన్న నాకు ఇంటికి వచ్చాయి. సో రాగానే నేనైతే వేసుకున్నాను. మా డ్రెస్సెస్ ఆంటీ, నేను బ్లౌజెస్ కొనుక్కునే ఆంటీ దగ్గరే నేను కుట్టించుకుంటాను. సో ఆవిడ కాంటాక్ట్ నన్ను చాలామంది అడిగారు, బ్లౌజెస్ అవి మీకు చాలా బాగున్నాయి అని చెప్పి. ఆవిడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా సేల్ చేస్తారు. నేను ప్రతిదీ ఆంటీ దగ్గరే కుట్టించుకుంటాను. నేను ఆవిడ వాట్సాప్ నెంబర్ నేను లింక్లో ఇస్తాను, మీకు కావాలంటే మాట్లాడండి. నాకు చెప్పినా కూడా నేను ఆంటీతో చెప్తాను, నాకు ఏదైనా ఇన్స్టాలో మెసేజ్ చేసినా కూడా. ఓకేనా? ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే రాగి కొత్తిమీర రొట్టె.
దానికి వచ్చేసి రాగిపిండి కప్పు, హాఫ్ కప్ కన్నా తక్కువ వరిపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగు, ఒక ఫుల్ కప్పు కొత్తిమీర, అంటే ఒక చిన్న మీడియం సైజ్ కట్ అంత పడుతుంది, అండ్ సాల్ట్ వేసేసుకోవాలి. అగ్ర కొంచెం కప్పున్నరకు ఉంది రాగిపిండి, లాస్ట్లో అది మొత్తం వేసేసాను. హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ సరిపోతుంది వరిపిండి, అంటే రైస్ ఫ్లోర్ సరిపోయినంత సాల్ట్, అండ్ కొంచెం ఒక హాఫ్ కప్పు పెరుగు. పెరుగు కంపల్సరీ వేసుకోండి, వేసుకుంటేనే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేశాను, అండ్ చిన్న కొత్తిమీర కట్ అన్నమాట, ఒక కట్ట మొత్తం పట్టింది. మొత్తం కలిపి వేసేసుకొని మనకి ఊతప్ప పిండి ఉంటుంది కదా, కొంచెం గట్టిగా, మరీ లూజ్ దోశ పిండిలాగా కాకుండా నీళ్లు వేసేసుకొని మనకి ఊతప్ప పిండిలాగా మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది డైట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు ఈ దోశని. వరిపిండి ఉంది కదా అని చెప్పి అడుగుతారు చాలామంది, ఇట్స్ ఓకే, ఏం కాదు, కొంచెం మనం ఎక్కువ బ్యాటర్లో కొంచెమే వేసాము, బట్ కొంచెమే కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు. వేసేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం కాల్చుకోవడానికి నూనె వేసేసుకోవాలి. నూనె వేసుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక దోశలాగా కాకుండా మనకి ఊతప్పం వేసుకుంటాం కదా, అలా అయితే బ్యాటర్ పోసుకోవాలి. దోశలాగా పల్చగా వేయకూడదు, వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ మరీ క్రిస్పీగా వస్తుంది. ఈ దోశ మరీ అంత క్రిస్పీగా బాగోదు, మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో దగ్గరగా ఒక రెండు గరిటెల పిండి అయితే నేను వేసేసాను. వేసాక ఒక పక్క కాలింది, కాలాక రెండో పక్క కూడా తిప్పుకుంటే చూసారా ఎలా ఉందో కలరు, రాగి పిండి కాబట్టి ఆబ్వియస్లీ డార్క్ కలర్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మన రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఈ రాగి రొట్టెతో మనం ఏ కాంబినేషన్లో అయినా తినొచ్చు, రోటి పచ్చడితో తినొచ్చు, మామూలు కొబ్బరి పచ్చడితో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, సో దేనికైనా బాగుంటుంది. సో ఇది ఒక కొత్తిమీరతో రెసిపీ. ఇప్పుడు టమాటో కొత్తిమీర ఇన్స్టెంట్ పచ్చడి. ఈ పచ్చడి మేము ఇంట్లో ఎక్కువ చేస్తాము, ఇదే ప్రొసీజర్లో పుదీనాతో కూడా చేస్తాము. దీనికైతే నేను హాఫ్ కిలో కన్నా కొంచెం తక్కువ ఉంటాయి టమాటోలు, అవి పచ్చడికి వేయించుకోవడానికి ముక్కల్లాగా కట్ చేసుకుని గిన్నెలో వేసేసుకున్నాను. వేసి మనకి స్పైస్ ఎంత కావాలో అంత సుమారుగా, నేను హాఫ్ కిలో కన్నా తక్కువే వేసాను, ఒక రెండు టమాటోలు అలాగా. దాంట్లో కొంచెం నూనె వేసేసి కొన్ని ఒక 5 నిమిషాలు అనమాట, ముందు మగ్గాలి టొమాటో. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇవి చూడటానికి పొడవుగా ఉన్నాయి కానీ బాగా స్పైసీ అయితే ఏమీ లేవు, అందుకని చెప్పి నేను ఒక 12 పచ్చిమిరపకాయలు దాకా వేసాను అనమాట, పెద్ద పెద్దగా ఉన్నాయి. సో మీ స్పైసీని బట్టి వేసుకోండి. అవి రెండు కలిసి బాగా మగ్గింది అనుకున్నప్పుడు ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట ఉంటుంది కదా, ఒక 20 రూపీస్కి దొరుకుతుంది కట్ట, పెద్ద కట్ట ఇస్తారు, ఆ 20 రూపాయల కట్ట కొత్తిమీర అంతా మొత్తం వేసేసాను. యాక్చువల్లీ వేర్లు కాడలు కూడా వేసుకోవచ్చు. ఈసారి నేను ఏంటంటే మరీ అందులో కొంచెం డార్క్గా తడితడిగా ఉంది అందుకని చెప్పి తీసేసాను అనమాట, బట్ బాగుంది అనుకుంటే మాత్రం వేర్లు కాడలు కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో అంత కట్ట కొత్తిమీర వేస్తే చూడండి మొత్తం ఎంత తక్కువ అయిపోయిందో, బట్ తక్కువ ఉన్నా కూడా మొత్తం కొత్తిమీర ఫ్లేవరే వస్తుంది మనకి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మొత్తం వేయించుకున్న తర్వాత ఇంకా దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 5 పెద్ద వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, అండ్ కొంచెం రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకునే మిక్సర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో చింతపండు ఏమీ వేయవసరలేదు, ఎందుకంటే టమాటో ఉంది కాబట్టి ఆ పులిపే సరిపోతుంది, మనం చింతపండు స్పెషల్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి నేను డైరెక్ట్గా నూనె వేసేస్తాను, 1 టేబుల్ స్పూన్ నూనె పడుతుంది. ఏ నూనె అడిగారు కదా, సన్ డ్రాప్, అందుకని చెప్పి ఆ బాటిల్ చూపిస్తున్నా మీకు. అడుగున వచ్చేసిందని చెప్పి డబ్బా తీసుకొచ్చేసాను, మామూలుగా అయితే గిన్నెలో పోస్తాను. దాంట్లో ఇప్పుడు పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, కొంచెం ఆవాలు, 1 ఎండుమిర్చి, అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. నూనెలోనే వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది, అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ మిక్సర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీర ఇన్స్టెంట్ పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే పచ్చడి రెడీ. ఈ పచ్చడి వచ్చేసి ది బెస్ట్ కాంబినేషన్ దేనికి అంటే గారెల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, ఉప్మాలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. మేమైతే ఎక్కువ ఇది బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటాము, కొబ్బరి పచ్చడి ఇవి చేస్తాం కదా, పల్లీల పచ్చడి. సో మాకు వాటికన్నా కూడా ఇట్లా పుదీనా టమాటో, కొత్తిమీర టమాటో, అట్లా ఉల్లిపాయ టమాటో అలా ఎక్కువ ఇష్టపడతారు. సో నేను దీన్ని ఎక్కువ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తాను, సో మీరు కూడా ట్రై చేయండి. ఇది కొత్తిమీరతో రెండో రెసిపీ.
ఇప్పుడు కొత్తిమీరతో మూడో రెసిపీ కొత్తిమీర రసం. దీనికి వచ్చేసి కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను నేను. ఆ గిన్నె పెద్ద గిన్నె, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎక్కువ కొత్తిమీర, ఒక కప్పు కొత్తిమీర, ఒక రెండు టమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, మూడు ఎండుమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము ఉంటే అది వేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే రసం చేయడానికి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అన్నీ ఆ జార్లో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా, ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకొని రుబ్బుకునేటప్పుడు. ఎలా అంటే మనకి యాక్చువల్లీ నీళ్లు పట్టవలేండి, టొమాటో ఉంది కదా. సో ఇది ఎలా అంటే మంచి మెత్తటి మిక్స్ లాగా, ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రసం ఉంటుందండి టేస్ట్, మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయకుండా ఖచ్చితంగా ఉండరు, మీరే కమెంట్ చేస్తారు సూపర్ ఉందక్క అని. సో మిక్సీ పట్టాక ఒక నేను రసం పెట్టడానికి గిన్నె తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ నెయ్యి వేశాను. దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేశాను. నూనె తాలింపైనా వేసుకోవచ్చు, బట్ రసానికి నెయ్యి తాలింపు బాగుంటుంది. కొంచెం ఇంగు వేశాను. ఇంగు వేశాక ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేయాలి. తెలిసిందేగా కరివేపాకు వేయగానే నేను మూత పెట్టేస్తాను, అది పొయ్యి మీద చిందుతుందని నాకు భయం, అది మళ్ళీ చిందితే చిరాగ్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్చర్ అంతా తీసుకొచ్చేసి ఆ తాలింపులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి రసం కన్సిస్టెన్సీ కావాలి కదా, దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఎక్కువ పలచగా వద్దు, అలానే మరీ థిక్గా వద్దు. మీరు చెక్ చేసుకోండి నీళ్లు సుమారుగా పడతాయి రసంకి ఎలా కావాలి అనేది. సో నీళ్లు పోసేసుకొని అదైతే రసం బాయిల్కి రావాలి. ఆ రసం బాయిలింగ్కి వచ్చినప్పుడు కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. రసం అంటే కంపల్సరీ చింతపండు ఉంటేనే బాగుంటుంది కదా. సో ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాక ఒక టీ స్పూన్ బెల్లం పొడి. మీరు బెల్లం అనేది ఆప్షనల్, మాకేంటంటే రసంలో బాగా ఇష్టం, మేము ఖచ్చితంగా అన్ని రసాల్లో బెల్లం అయితే వేసుకుంటాం. అండ్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే రెడీ. మనకి ఇంకా కారం అవేమీ పట్టవు, అన్ని స్పైసెస్ వేసాం కదా. సో మన కొత్తిమీర రసం అయితే రెడీ అయింది. ఈ రసం మాత్రం అండి, నాకు చాలామంది నా టమాటో మసాలా చారు చూసి చాలా బాగుందని కమెంట్ చేశారు. ఈ రసం ట్రై చేశాక మళ్ళీ ఖచ్చితంగా కమెంట్ చేస్తారు సూపర్గా ఉందని. సో ఇదైతే మన కొత్తిమీరతో థర్డ్ రెసిపీ. నెక్స్ట్ ఫోర్త్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. దానికి ఒక ఫుల్ కప్ కొత్తిమీర, నాలుగు పచ్చిమిర్చి, ఐదు వెల్లుల్లిపాయలు, ఒక అంగుళం ముక్క అల్లం అది తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా గుజ్జు చేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చేసి ఈ రైస్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మనం మెత్తగా దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇది ఎంత ఫ్లేవర్ ఉంటుందో ఈ రైస్, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఈ రైస్ కూడా. ఖచ్చితంగా ఇవాళ ఈవినింగే ట్రై చేయండి, ఈ రైస్ అయితే చాలా ఈజీ. ఇప్పుడైతే నేను ఒక బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, కొంచెం నూనె కూడా వేసుకున్నాను. దాంట్లో కొంచెం జీడిపప్పు వేసాను. కావాలంటే మొత్తం మీరు నెయ్యితో చేసుకోవచ్చు లేదా నూనెతో చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. నాకు కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఇలాంటి రైస్లో. మళ్ళీ మొత్తం నెయ్యి వేస్తే వెగటు ఉంటుందని చెప్పి నేను కొంచెం నూనె కూడా వేస్తాను. సో జీడిపప్పు వేసి, జీడిపప్పు కొంచెం వేగాక రెండు బిర్యానీ ఆకులు అండ్ రెండు లవంగాలు, రెండు యాలుకలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. రైస్ ఐటమ్ కదా, సో ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ. తర్వాత ఒక్క క్యారెట్, ఓన్లీ వన్ క్యారెట్ అండ్ వన్ ఆనియన్. నేను ఇప్పుడు చేసే క్వాంటిటీ వచ్చి ఇద్దరికి మనుషులకి సరిపడా. సో ఒక క్యారెట్, ఒక ఆనియన్ వేసాను. అవి రెండు వేసి బాగా వేగాక కొంచెం ఇందులో పచ్చి బఠానీ వేస్తాను. నా దగ్గర పచ్చి బఠానీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, సో నేను ఎక్కువ వాడుతూ ఉంటానన్నమాట. సో దీంట్లో కూడా కొంచెం పచ్చి బఠానీ అయితే వేశాను. వేశాక ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో, కొత్తిమీర మసాలా పేస్ట్, ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసుకోగానే వస్తుందండి స్మెల్, మంచి ఫ్లేవరు, అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది ఈ రైస్. సో మళ్ళీ మళ్ళీ చేయమని అడిగారు, అంత బాగుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ మసాలా కూడా వేసి అది పచ్చివాసన పోయేలాగా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం ఆల్రెడీ వండుకున్న రైస్, మీ దగ్గర కనుక మార్నింగ్ వండిన రైస్ ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, సాయంత్రం అలా తినబుద్ధి కాలేదు అనుకుంటే, సో ఇలా ఏదైనా రైస్ ఐటెం కనుక మీరు ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్ చేసేటప్పుడు ఉప్పు వేశాను కదా, చెక్ చేస్తే కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని చెప్పి ఇంకొంచెం సాల్ట్ వేశాను. అంతే, మన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇది వచ్చేసి పెరుగుతో తినొచ్చు, రైతా చేసుకుని తినొచ్చు, ఎలా అయినా బాగుంటుంది, అద్భుతమైన టేస్ట్. ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే ఫోర్త్ రెసిపీ. ఇప్పుడు లాస్ట్
రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనం నెల రోజుల దాకా బాగా హ్యాపీగా వాడుకోవచ్చు. దీనికి నేను ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇది శుభ్రంగా వలిచి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. సో తర్వాత దీనికి ఒక వేయించుకోవాల్సినవి ఉన్నాయి. దానికన్నా ముందు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు శుభ్రంగా కడిగి నీళ్ళల్లో కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో ఈ పచ్చడి చేసేటప్పుడు నీళ్ళు వేడి నీళ్ళు వేస్తేనే మంచిది, నిల్వ ఉంటుంది. సో ఒక కట్ట కొత్తిమీరకి మినిమం 15 ఎండుమిర్చి పడతాయి. మీకు ఇంకొంచెం సైజ్ స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకొక 4 ఎక్కువ వేసుకోవచ్చు. మాకు నేను మీడియం స్పైస్తో చేస్తున్నాను. ఒక 15 ఎండుమిర్చి అయితే పడతాయి. దాంట్లో కొంచెం నూనె వేసేసి అవి ఒకసారి వేయించుకొని కొంచెం మంచి కలర్ వచ్చి స్మెల్ ఫ్లేవర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు లేదా సాయి మినప్పప్పు అంటాం కదా, ఇవి రెండు కూడా వేసుకోవాలి. అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవి కూడా వేసి వేయించుకోవాలి. అండ్ జీలకర్ర కూడా వేయాలి. ఏంటి నేను అది మిస్ చేశానా? వేయలేదా? ఓకే, అవసరం లేదు. సో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చెనపప్పు మినప్పప్పు మెంతులు ధనియాలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో అదంతా కూడా అదే ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలన్నమాట. మనకి కొత్తిమీర అనేది ఆ వాటర్లో కొంచెం నీరు ఉంటుంది కదా, అదంతా అబ్జార్బ్ అయిపోతుంది బయటకు వచ్చినట్టుగా వచ్చి బాగా వేగుతుంది, ఊరికే మనకి మగ్గిపోతుంది. సో కొత్తిమీర కూడా రాస్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కొత్తిమీర చాలా హెల్దీ అండి, చాలా మినరల్స్ చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో. మనం ఎంతసేపు కొంచెం ఐటమ్ కర్రీలో లాస్ట్లో వేసుకుంటాం కానీ ఎక్కువ క్వాంటిటీలో జనరల్గా ఎవరు తీసుకోరు, రేర్గా తీసుకుంటారు. సో ఇలాంటివి చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ తిన్నట్టు ఉంటుంది. అండ్ సమ్మర్లో కూడా కొత్తిమీర చాలా మంచిది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వేగిపోవాలన్నమాట. వేగాక దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ జార్లో ఒక అర డజన్ పైన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వేసుకొని ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఎండుమిర్చి మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్ అంతా కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీని అంతటిని మనం ఒక్కసారి లైట్గా పొడిలాగా పట్టుకోవాలి. కొంచెం కళ్ళుప్పు వేసుకొని రుచికి సరిపడా వేసేసుకోవాలి. సో చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా వేసేసుకొని పెట్టుకోవాలి. మీకు గనక పచ్చడి రుబ్బేటప్పుడు పచ్చడి గట్టిగా వచ్చింది అనిపిస్తే వేడి నీళ్ళే పోసుకోండి, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా ఇది మనకి. అందుకని వేడి నీళ్ళు పోస్తే బెటర్ అన్నమాట. ఒకసారి కచ్చాపచ్చగా పచ్చడి నలిగాక పొడి దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకొని దాన్ని కూడా మంచిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఇంకొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను. అండ్ బెల్లం వచ్చేసి ఇది కూడా ఆప్షనల్. మా ఇంట్లో బెల్లం ఈ పచ్చడిలో బెల్లం వేస్తే ఫ్లేవర్ అదిరిపోతుంది, బట్ మీకు వద్దు అనుకుంటే కనుక బెల్లం స్టెప్ స్కిప్ చేసేసి కొంచెం నీళ్లు పోసుకొని వేడి నీళ్లు మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా. మీరు పక్కకి ఫ్లోట్ అయ్యేట్టు నూనె కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు పైనే వేసుకోండి. నేను అంత వేయట్లేదు, 1 టేబుల్ స్పూన్ వేసాను. నూనె వేశాక మన తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. సో మీకు ఫ్లోట్ అయ్యేటట్టు పక్కన నూనెగా కావాలి అంటే మాత్రం నూనె ఎక్కువ వేసుకోండి. అండ్ తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ కొంచెం పసుపు కూడా వేసాను, అవి కూడా వేసి బాగా వేగాక కరివేపాకు వేసి యాజ్ యూజువల్ మూత పెట్టేస్తాగా నేను చిందుతుందని నాకు ఆ పొయ్యి తుడవాలి, ఆ నూనె జిడ్డు పడిందంటే ఏంటో చిరాకుగా అనిపిస్తుంది, అందుకని చెప్పి అసలు మూత పెట్టేస్తాను వేసి. అండ్ తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసాను కదా, తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి మిక్స్ ఏదైతే ఉందో ఆ పచ్చడి మిక్స్ కూడా అందులోనే వేసి బాగా ఒక్కసారి ఆ నూనె అంతా ఆ పచ్చడిలోకి అబ్జార్బ్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ గిన్నెని ఒక 10 నిమిషాలు అలా పక్కన వదిలేయాలి స్టవ్ కట్టేసి, ఎందుకంటే ఆ వేడంతా చల్లారాలన్నమాట. చల్లారినాకే మనం అయితే బాట్లింగ్ చేసుకోవాలి. చేసుకుంటే మన కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అబ్బా నేను వాయిస్ ఇస్తున్నాను, వెనకాల ఓవెన్ మోగుతుంది. సరే, ఈ పచ్చడి కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. టేస్టీ పచ్చడి. సో చూసారు కదా మన కొత్తిమీరతో 5 రెసిపీస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.